సో ఈ చెక్లన్నీ కూడా తొందరగా రావడము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా కోఆర్డినేట్ చేసి చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ రీఎంక్వైరీ చేసి, ఎగ్జాంపుల్ నేను ఒక షాది ముబారక్ది ఎంప్లాయీకి వచ్చిందని చెప్పినారు, అట్లాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోమని మళ్ళీ రీవెరిఫై చేయమని కూడా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు దాదాపుగా 128 షాది ముబారక్ చెక్లు ఈరోజు మన జల్పల్లి మున్సిపాలిటీలో ఇచ్చున్నాం. కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్, సంతోషం. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న వాళ్ళకి షాది ముబారక్ చెక్లు ఇవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీ కొంత ఉపయోగపడుతుంది. కానీ దాంతోపాటు ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే డిమాండ్, ఏదైతే హామీ ఇచ్చున్నారో బిఫోర్ ఎలక్షన్స్, చెక్ తులం 100,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. సో అది నేనైతే ఈ చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ తులం బంగారం బాకిందనే భావిస్తున్నాను. భవిష్యత్తులో ఎప్పుడు తులం బంగారం వచ్చినా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలని. షాది ముబారక్ చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ పెండింగ్ పెట్టొద్దని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పెళ్లి చేసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. రెండు ఎలక్షన్స్ రావడంతో కోడ్తో కొంత డిలే అయిపోయింది, ఇప్పటికైనా మిగతావన్నీ కూడా ఇమీడియట్గా ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందుకే చెప్తున్నా, మా చైర్మన్ సార్ని కూడా మొన్న అదే రిక్వెస్ట్ చేసినాను, ఎవరైతే రూలింగ్లో ఉన్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇది మా గవర్నమెంట్ ఇస్తుంది మేం చేస్తున్నామని, నేను చేసిన పనులకు పోయి ఫోటోలు దిగి వస్తున్నారు కొంతమంది, ఎవరైతే పోతున్నారో పోయి షో అప్ చేసి ఒక ఫోటో దిగి వస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, గవర్నమెంట్ పైన ఏదున్నా ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ఇక్కడ రోడ్లు డ్రైన్లు ఇచ్చున్నాం. నిజంగా ఈ జల్పల్లి మీద ప్రేమ ఉంటే, ఈ మహేశ్వరం ప్రజల మీద ప్రేమ ఉంటే ఒక్క రూపాయి కూడా ఆపొద్దు. ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులన్నీ ఇచ్చి మళ్ళీ కావాలంటే ఎక్స్ట్రా తీసుకురండి, అప్పుడు మీరు జిందాబాదులు కొట్టించుకోండి, టపాకాయలు కాల్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ కేసీఆర్ గారు ఇచ్చిన దానికి తిరుక్కుంటూ అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ మేమే ఇస్తామని డాంబికాలు పలకడం కాదు. ఇవన్నీ కూడా 270 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేశారు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు. నా కాన్స్టిట్యున్సీలో జల్పల్లిలో ఎస్ఎండి ఎస్టీఎఫ్ క్యాన్సిల్ చేసి ఉన్నారు, తర్వాత హెచ్ఎండిఏ కొన్ని హోల్డ్ చేసి ఉన్నారు. దయచేసి హోల్డ్ చేయొద్దని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రజా అవసరాల కోసం మాత్రమే పెడతాం ఎవరమున్నా. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులన్నీ రిలీజ్ చేసి కావాలంటే మీరు అడిషనల్ ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేసి ఉన్నారు ఎస్టీఎఫ్ కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులన్నీ. అవి రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, మిగతావన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా అభివృద్ధి మీద దృష్టి ఉంటే ఇమీడియట్గా వాటిని మంజూరు చేసి కావాలంటే ఇంక ఎక్స్ట్రా ఇవ్వండి. ఇదే జల్పల్లికి ఇప్పుడు మనం చేస్తున్న పని ఏ మూలకు సరిపోదు. ఇంకా 100 కోట్లు ఇచ్చినా కూడా తక్కువే. నిజంగా మీకు ప్రేమ ఉంటే 100 కోట్లు ఇవ్వండి, ఇమీడియట్గా వర్కులు స్టార్ట్ చేద్దాం.